Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏంటి అశ్లీలత? బిగ్ బాస్కు హైకోర్టు చీవాట్లు. 1970ల్లో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా. ఇప్పుడు ఎలాంటి సినిమాలు టీవీ షోలు వస్తున్నాయో చూస్తున్నాం కదా అంటూ సింపుల్గా ఒక్క ముక్కలో బిగ్ బాస్ షోకి నిర్వాహకులకు తలాంటింది ఏపీ హైకోర్టు. తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షోని బ్యాన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు ఘాటుగా స్పందించింది. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చే విషయంలో తదుపరి వాయిదాల్లో నిర్ణయం తీసుకుంటామన్న ధర్మాసనం కేసు విచారణను 11 వాయిదా వేసింది. ఇటీవల బిగ్ బాస్ షోపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. రేటింగ్స్ కోసం షోలో ఉన్నవారు ఒకరితో ఒకరు కావాలని గొడవపడడం, అతి ప్రేమను చూపించుకోవడం, టాస్కుల పేరుతో అందరి ముందే అసభ్యంగా ప్రవర్తించడం చూస్తూనే ఉన్నాం. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళొస్తే పెద్ద సెలబ్రిటీ అయిపోవచ్చు అనే ఉద్దేశంతో చాలామంది ఈ హౌస్లో ఎంట్రీ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఆయా రంగాల్లో ప్రముఖులను సెలెక్ట్ చేసుకుంటున్నామని చెప్పే నిర్వాహకులు రిమ్యునరేషన్ ఇచ్చి మరీ కొంతమంది గొడవలు సృష్టించే వారిని లోపలికి పంపుతారు. అక్కడ నుంచి అసలు గేమ్ మొదలవుతుంది. బిగ్ బాస్ వచ్చినంతసేపు టీవీలకు అతుక్కుపోతున్న కుర్రకారు యూట్యూబ్లో కూడా లైవ్ లింకులు చూస్తూ ఉంటారు. మిగతా అన్ని కార్యక్రమాలలాగే ఇది కూడా ఉపయోగం లేని కార్యక్రమమే అయినా ఇందులో అశ్లీలత, అసభ్యత, జుగుప్స కలిగించే మాటలు, తిట్లు చాలానే ఉంటాయి. సిపిఐ నారాయణ వంటి వ్యక్తులు ఇటీవల కాలంలో ఈ బిగ్ బాస్ వ్యవహారాలపై సీరియస్గా స్పందించారు. ఇలాంటి కార్యక్రమానికి సీనియర్ హీరో నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించడం కూడా చాలామందికి నచ్చడం లేదు. బయట స్పందనలు ఎలా ఉన్నా తాజాగా ఈ షో నిర్వహణపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పిటిషనర్ తరఫున శివప్రసాద్ రెడ్డి వాదనలు వినిపించారు. టీవీ షోలు ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ గైడ్లైన్స్ పాటించడం లేదని ఆయన ధర్మాసనానికి తెలిపారు. కేంద్రం తరఫు న్యాయవాది దీనిపై స్పందించడానికి సమయం కోరారు. అటు కోర్టు కూడా దీనిపై ఘాటుగా స్పందించింది. అప్పట్లో ఎలాంటి సినిమాలు వచ్చాయి, ఇప్పుడు ఎలాంటి కార్యక్రమాలు వస్తున్నాయని ప్రశ్నిస్తూ విచారణను 11 వాయిదా వేసింది.